ఉమ్మడి జిల్లా చిల్లకూరు మండలం నాన్సారంపేటలో ఈ నెల 22వ తేదీన జరిగిన మల్లారపు హరిప్రసాద్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రవి మోహనాచారి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రవర్ణాలకు చెందిన వైసీపీ నాయకులు కొంతమంది, నాన్సారంపేటకు చెందిన కొంతమంది యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన కాటయ్య ఇంటిపై పెట్రోల్ తో దాడి చేసి హరిప్రసాద్ ని హత్య చేశారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 4 కేసులు నమోదు చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 4 బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు వెల్లడించారు. ఈ హత్య కేసులో ప్రమేయమున్న మరికొందరు ముద్దాయిలను త్వరలో అదుపులోకి తీసుకుంటామని, గ్రామాల్లో ఘర్షణ వాతావరణం అల్లర్లకు కారణమైతే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. 2024వ తేదీ రాత్రి కొంతమంది అగ్రవర్ణానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక కుట్ర పన్ని వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వాళ్ళు నాంచారంపేట హరిజనవాడకు చెందిన కొంతమందితో కలిసి నాంచారంపేట హరిజనవాడ అరుంధతి వాడకు సంబంధించినటువంటి కాటయ్య మరియు హరిప్రసాద్లు నిద్రిస్తున్నటువంటి దొడ్డి మీద దాడి చేసి ఇంటి ముందర ఉన్నటువంటి మోటార్ సైకిల్ ను పెట్రోల్ పోసి కాల్ చేసి తర్వాత ఆ ఇంటి లోపలికి పెట్రోల్ బాటిల్స్ విసిరేసి అంటుపెట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఆ మంటలతో పేరుకి తట్టుకోలేక బయటికి వచ్చినటువంటి ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి హరిప్రసాదు మరియు కాటాయల మీద అత్యాయత్నం చేసి హరిప్రసాద్ ను నిర్దాక్షిణ్యంగా చంపేసి వెళ్ళిపోయారు. దాని మీద ఈ సంఘటనకు సంబంధించిన 21వ తేదీ సాయంత్రము ముత్యాలంపాడు దాంట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి ఈ మొత్తం దీనికి సంబంధించి 4 కేసులు కట్టడం జరిగింది. ఆ 4 కేసుల్లో ముఖ్యంగా ముఖ్యమైనటువంటిది మర్డర్ కేసు. దీనిలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అత్యాయత్నము మరియు హత్యకు సంబంధించినటువంటిది. దీనిలో 25వ తేదీ నిన్న సాయంత్రం ఒక 7 మంది ముద్దాయిలకు సంబంధించినటువంటి సమాచారం రాగా దానిలో దర్యాప్తు అధికారి అయినటువంటి మన డిఎస్పీ గూడూరు గారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కొంత ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మరొక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 14 మంది ముద్దాయిలను ఈ హరిప్రసాద్ యొక్క హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎస్పీ గారు ఈ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిలో కొన్ని బృందాలను ఎస్డిపిఓ డిఎస్పీ గూడూరు డిఎస్పీ నాయుడుపేట వారి ఆధ్వర్యంలో బృందాలను అదేవిధంగా మన గూడూరు రూరల్ శ్రీ కిషోర్ బాబు, వాకాడు శ్రీ హుసేన్ బాషా, సూలూరుపేట శ్రీ మురళీకృష్ణ, చిల్లకూరి శ్రీ రమేష్ బాబు ఇలా కొంతమందితో అంటే ఇంకా వీళ్ళే కాదు ఇంకా కొంతమందితో బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో సహకరించినటువంటి వీళ్ళందరూ కూడా ఎట్టకేలకు 14 మందిని ఈ కేసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇంకా కొంతమంది ముద్దాయిలు అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ అరెస్ట్ కావాల్సిన ముద్దాయిల కొరకు ఈ టీమ్స్ అలాగే కంటిన్యూ అవుతాయి టిల్ అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేంత వరకు. అదేవిధంగా ఈ చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి దౌర్జన్యాలు ప్రశాంతమైనటువంటి పల్లె వాతావరణం చెడగొట్టి ఏ వ్యక్తులపైన కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఇట్స్ వెరీ క్లియర్. సో ఇలా దౌర్జన్యం చేసే ఎవరి మీద కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మమ్మల్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా కొంతమంది ఏమంటారు సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇందులో ఎస్పీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని జరిగిన రోజే నేరస్థలానికి వచ్చి ఇలా పర్సనల్ గా విజిట్ చేసి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను ఆల్మోస్ట్ 22వ తేదీ కదా జరిగింది, 22వ తేదీ తెల్లవారుజామున జరిగింది, 22 మధ్యాహ్నానికి ఎప్పుడు కంప్లైంట్స్ వచ్చాయంటే 3-4 రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి ప్రణాళిక రచించడం జరిగింది ఎస్పీ గారు. సో దానిలో భాగంగానే ఇంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పల్లె వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరైనా మీ చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా దాని మీద ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రశాంత రాజకీయాలు అంటే అయిపోయింది ఇప్పుడు అటువంటి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి దీనిల మీద జరిగితే తప్పనిసరి కఠినమైన చర్యలు తీసుకుంటారు.
థ్యాంక్ యూ. మొత్తం ఈ టీమ్ కు సారథ్యం వహించింది మొత్తం మానిటరింగ్ అంత రాంధ్రవచారి గారు మొత్తం ఈ పూర్తి చేసుకోవడం ఇంత ప్రోగ్రెస్ సైజ్ అయిందంటే అక్కడ మా ఎస్పీ గారు ప్రతి రోజులో 2-3 సార్లు పర్సన్ మానిటరింగ్ చేస్తూ అన్నది ఏంటంటే మా ఇక్కడ ఏ పని ఏ టీం పనిచేసిందో మా పనిచేసే టీం మొత్తానికి కూడా అక్షిలాస్ లాండర్ గారు మన రవిమనచారి గారు చెప్పినప్పుడు ఫ్రమ్ టైం ఉండడం మా డిఎస్పీలు కానీ సీఎల్ కానీ ఎస్ఎల్ కానీ మీరు ఎలా చేయండి ఎలా చేయండి ఎలా చేయండి ప్రతిగా పర్సన్ మానిటరింగ్ చేసి ఇంత ఇంత త్వరగా ముద్దాలు పట్టుకుంటుందో ఆయన పాత్ర చాలా ఉన్నది. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.